Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అత్యుత్సాహంతో బాలయ్యను బుక్ చేసిన లోకేష్. లోకేష్కి ఇంకా కుర్రతనం పోలేదనే మాట మరోసారి వెలుగులోకి వచ్చింది. దానికి కారణం ఆయన తొందరపాటుతనం అనేది బాలయ్య అభిమానుల మాటగా ఉంది. అందుకు కారణమైంది కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారం. ఈ విషయంలోనే బాలయ్యకు లోకేష్కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే, అస్తమానం విజయసాయిరెడ్డి ట్వీట్లే కాదు, అప్పుడప్పుడు బాలయ్య న్యూస్లు కూడా చదువు లోకేష్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దామా. వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగించిన విషయంపై వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయాన్ని పెద్దది చేయాలనో లేక తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనో తెలియదు కానీ, బాలయ్య సినిమాలో చెప్పే డైలాగులు లాంటివి ఒకటి రెండు వదిలారు చంద్రబాబు. అనంతరం బాలయ్య కూడా కాస్త గట్టిగానే ఫైర్ అయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే కరెక్ట్గా స్పందించారు స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ విషయంలో బాలయ్యను ఫోన్లో సంప్రదించిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే విగ్రహం తొలగించడానికి గల కారణాలను సవివరంగా బాలయ్యకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు మరో సేఫ్ ప్లేస్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో బాలయ్య సానుకూలంగా స్పందించి సరే అని కమిట్ అయ్యారు. ఆ సంగతి తెలుసో తెలియకో కానీ పెద్ద పెద్ద డైలాగులు పేల్చిన లోకేష్ అటు బాలయ్యను ఇరకాటంలో పడేయడంతో పాటు తనను తాను ఇరకాటంలో పడేసుకున్నారు. ఈ విషయాలపై తాజాగా స్పందించిన లోకేష్ విగ్రహం కూల్చివేత వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది కానీ అత్యుత్సాహంలో భాగంగానో ఏమో తెలియదు కానీ అన్నగారి విగ్రహాన్ని కూల్చిన చోటే మళ్లీ ఏర్పాటు అవుతుంది, ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట అని లోకేష్ బాంబు పేల్చారు. ఇప్పుడున్న చోట పెట్టడం వీలు కాదని అందుకు గల కారణాలను సవివరంగా విన్న అనంతరం స్థానికంగా మరో సేఫ్ ప్లేస్లో పెట్టాలన్న విన్నపానికి బాలయ్య అన్నగారి వారసుడిగా ఓకే అంటే అన్నగారి మనవడిగా ఇప్పుడు తొలగించిన చోటే పెట్టిస్తామని లోకేష్ మాట ఇచ్చేశాడు. దీంతో లోకేష్ తన తొందరపాటు టంగ్ స్లిప్తో బాలయ్యను ఇరికించినట్లా తనకు తానే ఇరుక్కున్నట్లా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.